మూర్తి ఇట్లనేను అన్నా కైలాసమును ఒక నాడు వినాయకుండు కుబ్జ రూప ధనుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వెను అంత వినాయకుడు చంద్రుని చూసి ఓరి నిన్ను చవితి దినములు ఎవరైనా చూచినదేని వారి కపవాదు సిద్ధించినని చెప్పించెను చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందనకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే జామవంతుడును వివాహము చేసి సమంతకమణియు నసంగే నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికి ఇచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురునియగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే మీ సీబుక్ ఇవ్వండి నీ బుక్ ఇవ్వమ్మా నీ బుక్ ఇనా అది 2002ది అది 2003ది అది 2004ది ఇది 2005ది నువ్వు ఎన్ని ఓంలన్నా రాసుకో ఇటు జిందగీరా వాసుగాడు ఇక్కడి అరే చూసినావురా మళ్ళీ పుల్లి ఎక్కంత ఫ్రెష్గా ఉన్నాయో ఓం రాసినా ఇంకేమైనా రాసినావురా అరే అది 6వ క్లాస్ చేస్తున్నప్పుడు నువ్వు కాలేజీలో చేయను అరే కాలేజీకి వచ్చింది ఇంకా నువ్వు ఆడనే ఉన్నావు వాడు చదవ కాదండి ఫెయిల్ అయ్యేది మీ మూలానే నా మూలానా నేనేం చేసా వీడు చదువుతుంటే లైట్ లాక్ వేసి నా పుస్తకాలు ఉంచుకున్నానా ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడు అని దీవిస్తుంటే తదాసు దేవతలు ఉంటారు తదాసు దేవతలు యాడుంటారు ఆయన వీడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే అరే ఎప్పుడు ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా అన్న నీకి పాస్ అయితే కదా నువ్వు అందంగా ఉంటావని కుళ్ళ ఆయన నువ్వు చదువుకో బంగారా అందానికి చదువుకు ఇంకేంద్రా రే చెడిపోయిన ప్రతి బేకారు గానేనక ఇసొంటి తల్లి ఉంటది నా కొడుకు మంచోడు నా కొడుకు గొప్పోడు దోస్తులా జడగొట్టుకున్నది ప్రతి తల్లి అంటది నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు వీడు సంకనాగిపోతాడు పెట్టిన సేపాలు చాలు గానీ దండం పెట్టుకోండి దేవుడా క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి గణేష్ మహారాజ్ నేను మున్సిపాలిటీ ట్రక్ డ్రైవర్ని నాకు తెలియదా షూర్ నా బండి నువ్వే నడపాలి మరి నువ్వేం చేస్తావు అదే యాక్సిడెంట్లు కాకుండా రా నాకు చెత్త తక్కువ రూట్లల్లా డ్యూటీ అయ్యాలి ఎటువంటివంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మహేంద్ర హిల్స్ తిరుమల హిల్స్ ఊటీ హిల్స్ దేవుడా ఏ టాటానో బిర్లానో మా ఇంటికొచ్చి నువ్వేరా నా కూతురికి సరైన మొగుడువని నన్ను ఇల్లరికి తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి ఈ ఎదవ చదువులు చదవలేక చచ్చిపోతున్నాను స్వామి మా నాన్న లాంటి గ్రహాలు అట్టొచ్చేస్తున్నా స్వామి మనసులో అనుకుంటే నువ్వు పెట్టినావు అమ్మా కొడుక నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయిరా నీ హలో అంకుల్ నమస్తే ఎవరు అనిపిస్తే భలే ఉంటావు కూర్చోండి కూర్చోండి గుడ్ మార్నింగ్ చెప్పి పొట్టలో వేద్దాం అనుకుంటున్నారా మన దగ్గర పప్పులు ఉండకు కూర్చోండి కాకతీయ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది హైదరాబాదు నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము ఆ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో అర్జుగా ఎన్ని గంటల్లో వెళుతుంది ఇది లెక్క సైలెన్స్ అరే ప్రకాష్ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది 1 మినిట్ కొంచెం బుర్ర ఉపయోగించాలి హలో ఎంక్వైరీయా సార్ నమస్తే సార్ ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా అది మద్రాసు ఎన్ని గంటలకు పోతుంది సార్ అయ్యయ్యో అట్లనా ఏంది తిడతావేంది టైం అడుగుతూ తిడతావా సరే సరే సారీ పెట్టాయి
ఏం సార్ ఏం క్వశ్చన్లు అడుగుతానా కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాస్ అయిపోదంట పోదా సరే పోతే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనా లెక్క బాబు ఎక్కడ అడిగింది నువ్వు కూర్చో అరే శీను నువ్వు చెప్పు వన్ మినిట్ సార్ వన్ మినిట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వన్ మినిట్ లో పోతుందా ఏంట్రా సమాధానం ఒక నిమిషం ఆగండి సార్ మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం ఏంట్రా నువ్వు ఒక నిమిషం ఆగండి రాగరా అదేం కుదరదు నేను అడిగితే చెప్పు సార్ ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం ఒక నిమిషం ఆగండి ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు తీర్చడం లెక్చర్ అవ్వద్దు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో రే చెప్తా చెప్తా అంటున్నాడు కదా అడుగు సార్ నేను వీడికి వంద ఇచ్చాను సార్ వందిచ్చాడా ఇచ్చాను ఇచ్చాను సార్ వందిచ్చాయి సులేమాన్ తీమనంగా తీస్తావా సార్ నువ్వు ముందు గల సవాల్ అడుగు అరే నువ్వు చెప్పరా సరే సార్ మేము ముందు ఆరు ప్లేట్ల మసాలా కూడా తిన్నాం సార్ ప్లేట్కి రెండు చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్ పన్నెండు ఒక్క వడ రూపాయన్నర మొత్తం ఎంత అయింది పద్దెనిమిది అలాగే ఇంకో ఆరు ప్లేట్ మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్ అబ్బా మిరపకాయ బజ్జీలు కూడా తిన్నారా అవును సార్ మీ పని బాగుందిరా ప్లేట్ ఎన్ని రెండు బజ్జీ ఎంత రూపాయి చారన్న పన్నెండు పన్నెండు మూడు పదిహేను దీనికి ఇందాక పద్దెనిమిది కలిపితే ఎంత సార్ ఓ అదొక పద్దెనిమిది మర్చిపోయా పద్దెనిమిది పదిహేను ముప్పై మూడు కాదు సార్ ముప్పై ఆరు సార్ ముప్పై మూడేరా కాదు సార్ పదిహేను పచ్చనిది ముప్పై మూడేరా రాంగ్ సార్ అరే ముప్పై మూడు ముప్పై ఓకే సార్ ముప్పై మూడే ఇచ్చేయండి మరి పెద్ద పెద్ద పిస్తాలకు లెక్కలు చెప్పాం బాబు మేము తీసుకో క్లియర్ గా ఉండాలి మ్యాటర్ క్లియర్ సాల్వ్డ్ ఇందాక ఎంత సార్ అడిగారు కాకతీయ ఎక్స్ప్రెస్ చిన్న ఏంటి సార్ అది డబ్బులు ఇవ్వరు మీరు ముందు కాకతీయని అడగండి కాకతీయాలేదు పీక తీయాలేదు ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్ బ్రిడ్జి కూలిపోయిందంట నా డబ్బులు లెక్క ఇవ్వడరా చెప్తే అర్థం చేసుకోవాలి ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నా ఏంటి అంటే నాకు బ్రెయిన్ లేదనా సరే ఇక్కడ కాదు కానీ అక్కడ ఇంకో మేధా ఉన్నాడు లేనివాడు అక్కడ తెలుసుకుందాం పదండి పదండి ఏంటి ప్రాబ్లం సార్ పట్ట పగలు దోపిడీ జరిగింది హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై పట్ట పగలు కాకతీయ ఎక్స్ప్రెస్ లో దోపిడీ అయ్యో దోపిడీ కాకతీయ ఎక్స్ప్రెస్ లో కాదు సార్ ఎక్కడ మన క్లాస్ లో ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు ఇలాంటి పనులు దోపిడీలు నేను దోపిడీ చేయడం సార్ నా డబ్బులు కాపాడుకోలేకపోతున్నా కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై పోతుంటున్నాను సార్ అవును సార్ ఏమయ్యా సార్ కాకతీయ ఎక్స్ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసిపిల్లల్ని మోసం చేస్తావా నువ్వు పసిపిల్లల ఎవరు వీళ్ళు వీళ్ళు పసిపిల్లల అరే కొంచెం ముందు రారా వాడు చూపించు సార్ ఐమాక్స్ థియేటర్ అంటున్నాడు వాడు పసిపిల్లాడా కాలేజీ కట్టినప్పుడు చేరాడు వీడు వీడు పసిపిల్లాడా మీకంటే సీరియస్ ఆడు వీడు వీడు పసిపిల్లాడా వీళ్ళకి నేను తప్పుడు పాఠాలు చెప్పాను అటువంటి తప్పుడు పాఠాలు విని నేర్చుకుంది మొత్తం మర్చిపోయాను సార్ మొత్తం మరస కొట్టిండు మరస కొట్టిండా ఏం చేసావయ్యా అబ్బా మర్చిపోయా నేర్చుకోవడం ఏంటో నువ్వు చూడండి సార్ టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తుందా అవును సార్ టాపిక్ డైవర్ట్ చేయకు ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడ ప్రాబ్లం ఏంలేదు సార్ మీరు నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర ముప్పై మూడు రూపాయలు తొబ్బేశారు సార్ అంత డబ్బా ఎంత దారుణం ఆ లెక్కేపోయింది సార్ ముందు ప్రాబ్లం అడగమనండి ప్రాబ్లం అంటే ఏంటో అడగవయ్యా నేను ప్రాబ్లం అడగను నా డబ్బులు అడగమని ఇయ్యండి సార్ ముందు ప్రాబ్లం అడగమనండి నేను ప్రాబ్లం అడగను చెప్తే అర్థం చేసుకోవాలి ఇలా ఇలా అంటున్నావేంట్రా ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదనా రై ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్ వెళ్ళి గోడకు రంగులు వేయండి వెళ్ళండి ఐమాక్స్ నువ్వు గోడ ఎక్కద్దు గోడ పడిపోద్ది కింద ఉండే రంగులు వేయి వెళ్ళండి మొత్తం పూర్తి రంగులు ముప్పై మూడు ఈ డబ్బులు నేను ఇస్తానయ్యా బాబు ఆ గోడకు రంగులు వేయాలంటే రెండు లక్షల రూపాయలు అవుద్ది ఇదిగో యాభై ఉంచుకో చిల్లర మళ్ళీ అడగరుగా అడగను పల్లీలు కొనుక్కో థ్యాంక్ యూ సార్ వెళ్ళు సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్ నేను వస్తా సార్ పల్లీ కొనుక్కోవాలి అరే ఈ సైడ్ రంగులు వేసి రెండు వారాలు అయిందిరా అరే ఊకో ఈ సైడ్ రంగులు రెండు రోజుల కింద వేసినాం ఈ బ్లాక్ కి పెయింట్ చేస్తే కాలేజీకి రెండు లక్షలు లాభం రే మనం ఈ కాలేజీ కట్టే ఫీజు దోజర్ అవును దోజర్ అని కట్టి మనం సున్న మేషుడేంద్రా ఈ సార్ పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసిన గోడలే కదరా గట్టిగా మాట్లాడకే ప్రిన్సిపాల్ ఇంటి ఇంటికి వచ్చి పెయింట్ అంటాడు రే నేను బాగా చదివి ఇంజనీర్ అయ్యాం అనుకున్నాను రా ఫోన్ తీరా చదవకుండా నేను పెయింటర్ అయినావు కదా అయ్యా ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి ఇంట్రా టాటా బిర్లాకి అమ్మాయిన్నారా లేకుంటే కంటాడు బే అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా ఎవరితో శాపం తగిలి వెనక్కి పోతుంది ఎవరు శాపం రా నీ అయ్యదిరా